రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఎదురు దెబ్బ తగిలితే నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఆర్కే రోజా గారు 2004లో 2009లో ఓడిపోయినప్పుడు అందరు కూడా ఆర్కే రోజా గారి కథ అయిపోయిందని ఎట్లా మాట్లాడినారు. చాలా మంది అవమాన పరిచినారు, చాలా ఇబ్బందులు పెట్టినారు. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కష్టపడినందుకు, నిరంతరం ప్రజల్లో ఉన్నందుకు, ప్రజల సమస్యలపైన పోరాడినందుకు, ట్రస్టులు ఏర్పాటు చేసినందుకు, పేదవాడి పెళ్లిళ్ళు చేసినందుకు, పేదవాడికి భోజనం పెట్టినందుకు, పేద విద్యార్థులను చదివించినందుకు 24 గంటలు 360 రోజులు కష్టపడినందుకు ఈ రోజు ఆర్కే రోజా గారు ఈ స్థాయిలో ఉన్నారు. 20-25 సంవత్సరాల అనుసరుగని పోరాటం ఆర్కే రోజా గారి జీవితం. ఎవరు అడిగినా కూడా ఆర్కే రోజా గారి పోరాటాన్ని గొప్పగా పొగుడతారు. 25 ఏళ్ళు పోరాడితే దాన్ని ఒక పోరాటం అన్నా కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అని కూడా ఉన్నారు. సంవత్సరంలో 1 నెల ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, 11 నెలలు తెలంగాణలో ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఒక్కసారి మైకు పట్టుకొని విమర్శించినారంట. విమర్శించి నేను రాజశేఖర రెడ్డి గారి పైన పోరాడి అంటారు. ఒక్కరోజు మైకు పట్టుకొని విమర్శిస్తేనే పోరాడినట్టయితే తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమంటారు, స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసింది అని ఏమంటారు. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే ఆయన ఒకరోజు వరంగల్లో ప్రచారానికి వెళ్ళారట. ప్రచారానికి పోతే పైన కరెంటు వైర్ నుండి షాక్ కొట్టి కింద పడిపోయినాడు. కింద పడిపోయినాక మొన్న మైకు పట్టుకొని ఏం మాట్లాడతాడు, కరెంటు వైర్లు కూడా నన్నేం చేయలేకపోయినాయంటాడు. ఏమన్నా చేస్తాయో చెయ్యాయా అని చెప్పి ఒకరోజు ప్లగ్లో నీళ్ళు పెట్టి స్విచ్ ఆన్ చేయి, నీకేమన్నా అయిందనుకో నువ్వు చేతగానే అడిగాడు. నీకేం కాలేదనుకో మీ పోరాటంలో నిజం ఉందని. ఎందుకు మీకు అందరికీ నేను ఈ మాట చెప్తానా అంటే ఆర్కే రోజా లాంటి వాళ్ళ మనందరికీ అవసరం. ఎందుకంటే ఎటువంటి పైరవీలు చేయకుండా, ఎటువంటి లాబీయింగ్లు చేయకుండా స్వశక్తితో ఎదిగే వాళ్లకు శత్రువులు ఎక్కువ ఉంటారు, అవమానాలు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ అక్క మీరు స్వశక్తితో పోరాడినందుకే రాష్ట్రం అంతా మీకు అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఆర్కే రోజా గారు అంటే ఒక బ్రాండ్. మగిరి నియోజకవర్గం గురించి విశాఖపట్నం పోయి అడిగినా ఆర్కే రోజా గారు ఎమ్మెల్యే అంటారు. కాబట్టి మీ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చిన ఆర్కే రోజా గారు కావాలా? లేకుంటేనా సంవత్సరానికి ఒకసారి వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను నిన్ననే వేరే వాళ్ళని అడిగినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికి ప్రచారానికి పోయినా కూడా వంగి నడుస్తారు. మరి ఎందుకు రావాలక్క వంగి నడుస్తారంటే, అన్న టీడీపీ కండువా, పైన జనసేన కండువా, ఆ పైన బీజేపీ కండువా. ఆ ముందు మొయ్యలేక వంగి నడుస్తారంట. చంద్రబాబు నాయుడు అనేటువంటి చిక్కు స్వరం మానం లెక్క ఏమి కూడా లేదు. 2019 ఎన్నికల్లో ఏమో రే వాడు మోడీనే క్రీడిన అన్నాడు. నిన్నగాక మొన్న మైకు పట్టుకొని భారత పితరా నరేంద్ర మోడీ అంటే వాడు, పవన్ కళ్యాణ్ గారు వేరే వీడికన్నా పనికిరాలేరా అని తిట్టాడు. ఈనాడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని ఒరే మన కోసం ఉన్న సీట్లన్నీ వదిలిపెట్టుకునే త్యాగరాజురా మన పవన్ కళ్యాణ్ అంటే వాడు. ఇటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు పాపం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఒప్పుకోవాలా. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, ఎవడెవడు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో చూద్దాం అనుకున్నాను నేను కూడా. పాపం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కదలడంలే, నారా లోకేష్ మంగళగిరి నుంచి కదలడంలే, పాపం చంద్రబాబు నాయుడుకి కుప్పంలో కూర్చున్నాడు. ఎవరి సీటు కూడా గ్యారంటీ లేదు ఈరోజు. కాబట్టి మన రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎందుకు కలిసినారో తెలీదు, ఎందుకు విడిపోయినారో తెలీదు. కేసుల కోసం ఇప్పుడు కలిసినా, కేసుల కోసం ఇప్పుడు కలిసినాడు. 2014లో ఎందుకు కలిసినాడు? కలవడం మాత్రమే కాదు, ఇద్దరిద్దరు పిల్లల్ని కూడా కన్నాడు.
కేంద్రంలో ఈ రెండు మంత్రి పదవులను తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, రాష్ట్రంలో రెండు మంత్రి పదవులను బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు. బాగా కలిసి తిరిగినారు, ముద్దులు పెట్టుకుంటే తిరిగినారు, కాపురం చేసి చెప్పారు పిల్లల్ని కూడా అన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు, ఉన్నట్టుండి విడిపోయినారు. విడిపోయిన తర్వాత ఐదేళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, అన్ని చేసుకొని మళ్ళీ ఈ రోజు ఉన్నట్టుండి బీజేపీతో కలిసిపోయినాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. అన్న ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ఒక మనిషిని మంచి అని అనుకుంటే ఏం లేనండినా కూడా గెలిపిస్తారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక మనిషిని చెడ్డోడు అనుకుంటే వాడు ఎంత పెద్దోడైనా దాన్ని ఓడగొడతారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఆయన పైన నమ్మకం ఉంటే ఒంటరిగా రావచ్చు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, ఒక పక్కన కేసీఆర్ నిలబడ్డాడు. ప్రజలు రేవంత్ రెడ్డిని ఓడగొట్టారు, కేసీఆర్ ఓడగొట్టారు, ఒక సామాన్యుడిని గెలిపించినారు. ఎందుకంటే ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసు కాబట్టి. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడుకు నిజమంటేనే నిజాయితీ ఉంటే ఒంటరిగా రావచ్చు కదా. వాడు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు నన్ను చూసి ఓటేయండి, నేను చేసిన పనులను చూసి ఓటేయండి అని అడగడు. మోడీని చూసి నాకు ఓటేయండి, పవన్ కళ్యాణ్ చూసి నాకు ఓటేయండి, ఏదో వాళ్ళని చూసే దానికైతే వాళ్ళకే చేస్తాను కదా, నీకెందుకు చేయాలి ఓటు. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారా అంటే, మనం మంచి చేస్తే ప్రజలు మనకు అండగా నిలబడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తుంటే, చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఎన్ని అబద్ధాలు చెప్పైనా, ఎన్ని మోసాలు చేసైనా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. వాలంటీర్లు ఉండకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అవ్వదాతలకు పెన్షన్లు రాకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. మీరే ఆలోచన చేయండి అమ్మా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా చంద్రబాబు నాయుడు, ఒక్క పేద విద్యార్థినైనా చదివించినారా? ఒక్క పేద విద్యార్థికైనా సంవత్సరానికి ఇంత డబ్బులు చెప్పించినారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 15,000 రూపాయలు అమ్మఒడి పథకమని ఇచ్చినాడో, ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి, ఏయ్ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తారంట, పొరపాటు నువ్వు 2 పిల్లలు చేసుకుంటే 2 భార్య పిల్లలు చదివిస్తారంట ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇటువంటి మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి చెప్తున్నామ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే, చేయగలిగిందే చెప్తాడు, చెప్తే 100కి 100% చేస్తాడు. కాబట్టి ఈ రోజు మనకు అమ్ముడుపోయే నాయకులతో పనిలే, మీడియా ఛానళ్లతో మనకు పనిలే, రోజుకు ఒక పార్టీతో పొత్తులు మనకు అవసరంలే. మనకు కావాల్సిందంతా ప్రజల ఆశీర్వాదం మాత్రమే. ఈ 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసుకొని గడప గడప తిరగాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఆర్కే రాజా గారి కన్నా మంచి మెజార్టీతో మనం గెలిపించుకుంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటారు, మనకందరికీ ఉపయోగపడతారు. ఆర్కే రాజా గారు అంటే నగిరి నియోజకవర్గం, నగిరి నియోజకవర్గం అంటే అంతటి బ్రాండ్ని సంపాదించుకున్న తర్వాత 5 రోజుల కోసం 10 రోజుల కోసం వచ్చిపోయే ఉల్ఫట్ గాలని మాత్రం ఆలోచన చేయకని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అవతలి వాళ్ళకు స్వార్థం, ఆర్కే రోజా గారికి ఉన్న ఏకైక స్వార్థం మీ గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మాత్రమే. ఎందుకంటే కానీ ఆర్కే రోజా గారు చూడని హోదా లేదు, అనుభవించని హోదా లేదు, జనాదరణ చూడని లేదు. సినిమా ఇండస్ట్రీలో 1, సీరియల్ ఇండస్ట్రీలో, టెలివిజన్ ఛానళ్లలో 1, పొలిటికల్ గా 1. ప్రసక్తితో వస్తే, కష్టపడి పనిచేస్తే, నిరంతరం ప్రజల్లో ఉంటే, ప్రజల సమస్యల పైన పోరాడితే ఏ స్థాయికి ఎదగచ్చనే దానికి ఆర్కే రోజా గారి జీవితమే ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఆర్కే రోజా గారిని 3వ సారి గెలిపించుకోవడానికి మీరు సిద్ధమా? హ్యాట్రిక్ కొట్టడానికి మీరు సిద్ధమా? తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆర్కే రోజా గారి విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడానికి ఖచ్చితంగా నగిరికి వస్తాను చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ,
అనుకుంటున్నాను. జై జగన్!